డార్లింగ్ సోలో వర్సెస్ స్క్వాడ్ లో మినీ యూజెడ్ ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుంది? సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడమే చాలా కష్టం, అలాంటిది ఓన్లీ మినీ యూజెడ్ తో ఛాలెంజ్ చేయడం అంటే ఇంకా కష్టం. మరి నేను ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నా డార్లింగ్స్? దానికి రీజన్ ఉంది. మీ అందరికి తెలుసు నేను రీసెంట్ గా ధనుడైనో వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశా అని చెప్పేసి. అదేంటో కాదు, వన్ బుల్లెట్ యూజ్ చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ లో బుయ్యా కొట్టాను. ఇంకా వీడియో ఎవరన్నా చూడలేదా? వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇకపోతే నేను ఈ ఛాలెంజ్ చేయడానికి రీజన్ వచ్చేసి నేను చేసిన వరల్డ్ రికార్డ్ వీడియో కింద మనకైతే ఒక కామెంట్ వచ్చింది, కేకేఆర్ గేమింగ్ అంట మనకైతే అడ్వైజ్ అయితే ఇచ్చాడు. డార్లింగ్స్ మీరు అనుకుంటున్న కేకేఆర్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ధను బ్రో చేశాడు బట్ నువ్వు కూడా ట్రై చేసావు బాగుంది. డార్లింగ్ ధను బ్రో చేసింది సోలో వర్సెస్ సోలో, నేను చేసింది సోలో వర్సెస్ స్క్వాడ్ లో. కేకేఆర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ట్రై చేసి చేయలేనివి ఉంటాయి, అవి ట్రై చేయి బ్రో, బట్ ఓపీ బాగా చేసావు కేకేఆర్, థాంక్ యూ డార్లింగ్. ఓకే, వాళ్ళు ట్రై చేసి చేయలేనివి నేను చేయాలి అంతే కదా, చేద్దాం మరి ఏముంది. డార్లింగ్స్ ఈ మినీ యూజెడ్ ఛాలెంజ్ ని ధనుడైన అయితే కంప్లీట్ అయితే చేయలేకపోయాడు. సో ఇప్పుడు మీ సూర్య 777 ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నాడు. డార్లింగ్స్ ఆగండి ఆగండి, ఏదో కేకేఆర్ కామెంట్ చేశాడని నేను చేయట్లా. ఒక రియాలిటీ చెప్పే కంటెంట్ క్రియేటర్ కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ ఛాలెంజ్ చేయగలడు అని మీకు తెలియాలని చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే ఎవరైతే నీ గేమ్ ప్లే రాదు, ఇప్పుడు నువ్వు ఒకరి మీద వీడియో చేస్తూనే ఉంటావు, నీ ఛానల్ వేస్ట్, దమ్ ఉంటే మా అన్న చేసిన ఛాలెంజ్ లో ఒక్క ఛాలెంజ్ చూపించు అని కామెంట్ చేసే ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నా. డార్లింగ్స్ ఎప్పటికైనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ అన్న వాళ్ళు చేసే ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ కంటెంట్, ఫేక్ థంబ్నైల్ వీటన్నింటికంటే మేము చేసే ఒక్క రియాలిటీ వీడియో అందరెట్లు బెస్ట్. సో కాబట్టి వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మానేసి కొద్దిగా సపోర్ట్ చేయండి డార్లింగ్స్. డార్లింగ్స్ మినీ యూజెడ్ తో సోలో వర్సెస్ స్క్వాడ్ లో చాలా మ్యాచ్లు ట్రై చేసాం, అందులో వచ్చేసి ఇదైతే ఫస్ట్ మ్యాచ్ అనమాట. సో చూసుకోవచ్చు సోలో వర్సెస్ స్క్వాడ్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఓకే, మనమైతే ఒకనైతే డౌన్ అయితే వేసాం, ఇంకొకడైతే వచ్చాడు, వీనిగా దింపేసాం, మొత్తం బాడీ నాక్ అయిపోయాడు. ఇంకా ఇద్దరే ఉన్నారు, ఇద్దరిని కొట్టి స్క్వాడ్ అయితే వైప్ అయితే అయిపోతుంది. లిటరల్లీ డార్లింగ్స్ ఈ మ్యాచ్ లో అయితే ఈ క్లచ్ వేరే లెవెల్ అనమాట. బట్ కానీ ఈ మ్యాచ్ లో అయితే బుయ్యా అయితే రాలేకపోయింది మనకైతే. బట్ ఓకే, ఇంకొక మీద నాక్ చేయమన్నమాట, ఇంకొకరే ఉన్నారు, ఒక్కనే కొడితే క్లచ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. వీడైతే వాల్ అయితే వేసుకున్నాడు, బట్ కానీ మనమైతే వదలం, ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఫైనల్లీ సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఒక క్లచ్ అయితే కొట్టామన్నమాట, అది కూడా మినీ యూజెడ్ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మన మీద చాలా రష్ అయితే జరుగుతుంది అనమాట, మనం ఏం చేయలేము ఇలాంటి సిచ్యువేషన్ లో. చుట్టూ అయితే ఎనిమిస్ అయితే ఉన్నాడు, వాళ్ళుగా బ్రేక్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఫైనల్లీ మనం అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాం. డార్లింగ్స్ ఇంకా చాలా మ్యాచ్లు అయితే ఆడాను అనమాట, బట్ కానీ అవన్నీ అయితే అవ్వలేదు, లాస్ట్ వరకు అయితే వచ్చి చనిపోవడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ అనమాట, మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అయితే బుయ్య అయితే కొట్టాలి, లేకపోతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయలేము. ఇక మనమైతే ప్లెజేరియాలో అయితే ల్యాండ్ అయితే అవుతున్నాం అనమాట, ఎనిమిస్ గానే వస్తున్నారు, స్కానర్ లో చూపిస్తుంది, మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనకైతే పెద్ద తలకాయ నొప్పి అనమాట, ఎందుకంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ యూజెడ్ గన్ అయితే దొరకాలి. ఓకే, మనమైతే లోపలికి అయితే వెళ్దాం. అరే యార్, మన లక్ చూసారా డార్లింగ్ స్టార్టింగ్ లోనే మనకైతే మినీ యూజెడ్ గన్ అయితే దొరికింది అనమాట. మన దగ్గర 50 అమోనే ఉంది, బట్ కానీ ఇంకా కావాలి. ఓకే, ఇంకో మినీ యూజెడ్ అండ్ టోటలీ మన దగ్గర అయితే 80 అమో అయితే ఉందన్నమాట. మన దగ్గరలో చూసుకున్నట్లయితే ఎదురుగైతే ఒక ఎనిమి అయితే వస్తున్నాడు, వీనికైతే దింపేసాం, మొత్తం అయితే నాక్ అయితే అయిపోయాడు. డార్లింగ్స్ ఈ గన్ తో ప్రాబ్లం ఏంటంటే షార్ట్ రేంజ్ లో మనం అయితే డ్రాగ్ అయితే కరెక్ట్ గా అయితే కొట్టలేమన్నమాట, అది కూడా హెడ్ కైతే పడదు, అసలు అయితే బాడీకే కొట్టాల్సి వస్తుంది. మన కర్మ కొద్ది వాడైతే లెవెల్ 3 లెవెల్ 4 వెస్ట్ అయితే పెట్టుకున్నాడా, ఇంకా అసలుకి డామేజ్ అయితే పడదన్నమాట. వీడి టీమ్ మేట్ ఇంకొకడైతే వచ్చాడనమాట, వీడిగా కొట్టేసాం, మొత్తానికి అయితే నాక్ అయితే అయిపోయాడు. ఇంకొకటి ఎవడో వస్తున్నాడు, అబ్బా స్టెప్స్ వస్తున్నాయి, అదిగో ఇంకొకటి వచ్చాడు, వీడిగా హెడ్ షాట్ అయితే కొట్టేసాం, టోటల్లీ ముగ్గురు అయితే నాక్ చేసాం అనమాట. డార్లింగ్స్ అంతేకాకుండా మనం ఈ గన్ యూజ్ చేసేటప్పుడు మనకైతే యామో అయితే అసలుకైతే సరిపోదు అనమాట, ఎందుకంటే ఈ గన్ కు వచ్చేసి రేట్ ఆఫ్ ఫైర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఒక్కసారి ఫైర్ చేసామంటే చాలు, మినిమం బుల్లెట్స్ అయితే బయటకి అయితే వచ్చేసాయి అనమాట. సో కాబట్టి మన దగ్గర మినిమం 200+ యామో అయితే ఉండాలన్నమాట గన్ లో, అప్పుడే మనం అయితే ఒక స్క్వాడ్ ని వైప్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది. అరే యార్, మనకు 2 కిల్స్ వచ్చాయండి, మొత్తం 3 మెంబర్స్ నే కదా నాక్ చేసింది. సో ఓకే, మనమైతే ఫుల్ కిల్ అయితే చేయలేదబ్బా, ఎక్కడున్నాడు ఈడు, నాక్ అయ్యాడు కదా, అదిగో బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు. అరే ఎవడో ఈడికైతే రివైవ్ ఇచ్చేస్తున్నాడు. అరే యార్, మన దగ్గర ఓన్లీ 31 అమోనే ఉంది, ఇప్పుడు మనం ఆ వాల్ ని బ్రేక్ చేసి ఆ ఉన్న అమో కూడా అయిపోద్ది. డార్లింగ్ చూసారా, ఇదే అనమాట దరిద్రం, అంటే మనం నాక్ చేసి కూడా ఫుల్ కిల్ అయితే చేసుకోలేదు. ఎంచెక్క వాళ్ళ టీమ్ మేట్ వచ్చి రివైవ్ అయితే ఇచ్చేసాడు. సో ఇక మనం ఏం చేస్తాం చెప్పండి, మన దగ్గర SMG అమో అయితే లేదు, వేరే గన్ తో అస్సలకి కొట్టలేని పరిస్థితి. ఓకే, మన దగ్గర అయితే ప్రస్తుతానికి 31 అమో అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడైతే మళ్ళీ 91 యామో అయితే అయింది, ఇప్పుడు అయితే వాడు వచ్చినట్లయితే మనం అయితే కొట్టచ్చు. సో ఇప్పుడు మనం వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయాలి. గన్లో యామో లేనప్పుడు కాదురా, దమ్ము ఉంటే ఇప్పుడు కనిపించాడు, చూద్దాం. డార్లింగ్స్ అడగడం మర్చిపోయా, ఆఫ్టర్ 4 డేస్ తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా అనమాట. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అబ్బా, ఎందుకంటే ఈ ఛాలెంజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు డార్లింగ్స్, కావాలంటే ఎవరైనా ట్రై చేయండి సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడే వాళ్ళు ఉంటే. ఓకే, మన ఎదురుగా అయితే ఎనిమి అయితే వచ్చాడు అనమాట, మీరైతే చూడొచ్చు విండో దగ్గర అయితే వచ్చాడు. వాడే అనుకుంటా వాళ్ళ టీమ్ మేటే, స్టార్టింగ్ లో వచ్చాడు కదా వాడే. ఓపీ 1 కి అయితే హెడ్ అయితే కొట్టేసాం, ఫైనల్లీ నాక్ అయితే అయిపోయాడు అనమాట.
చావురా చావు స్టార్టింగ్ లో వాలెస్ మరి రివైవ్ ఇస్తున్నాడు అబ్బా. డార్లింగ్ సీడ్ వచ్చేసి అందరికైతే రివైవ్ అయితే ఇచ్చినట్లయితే ఉన్నాడు. ఇక్కడైతే ఏవో సౌండ్స్ అయితే వస్తున్నాయి. అదిగో ఒక్కడైతే వస్తున్నాడు పైకి, స్ట్రైట్ గా వచ్చాడు. హెడ్ అయితే కొట్టేసా. నేను ఇంకోసారి ఇంకో మిస్టేక్ అయితే చేయనబ్బా, ఫుల్ కిల్ అయితే చేసుకున్నా. ఓకే మనకైతే 4 కిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పటికి 5 కిల్స్ రావాల్సింది, బట్ కానీ మన మిస్టేక్ అది వచ్చేసి మనమైతే అప్పుడైతే ఫుల్ కిల్ అయితే చేసుకోలేదు. మన ఎదురుగా అయితే ఎవరో, అదిగో అక్కడైతే ఒక ఎనిమి అయితే వెళ్తున్నాడు. తమ్ముడు ఆరెంజ్ క్యాప్ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, ఒక్కసారి లోపలికి రా, నీకైతే మామూలుగా ఉండదు. ఓపి హెడ్ షాట్ అయితే కొట్టేసా. డార్లింగ్ సీడ్ అయితే మతి పోయింటది అనమాట, వేరే లెవెల్ హెడ్ షాట్ అయితే పడిపోయింది. అది కూడా క్లోజ్ రేంజ్ లో అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడైతే పైకి అయితే వచ్చి వాళ్ళు అయితే ప్యాక్ అయితే వేసుకున్నాడు. మన దరిద్రం ఉంటే ఇట్లే ఉంటది అబ్బా, చూడండి ఎంత యామ్ అయిపోతుందో. 300 నుంచి 200 కి అయితే వచ్చేసింది. మనం వాళ్ళని బ్రేక్ చేస్తూనే ఉన్నాం, వాడైతే ఇంకో వాళ్ళైతే వేస్తూనే ఉన్నాడు. ఫైర్ చేస్తుంటే బుల్లెట్స్ ఏమన్నా బయటకు వస్తున్నాయా? రేట్ ఆఫ్ ఫైర్ అలాంటిది ఏం చేస్తాం చెప్పండి. ఓకే మనం అయితే క్రోన్ అయితే వేసుకున్నాం మన సేఫ్టీ కోసం. ఓపి బయటకి అయితే వచ్చాడు, వానికైతే హెడ్ అయితే కొట్టేసాం. ఎంతసేపు వాల్స్ వేసుకొని ప్యాక్ చేసుకుంటావురా. ఓకే ఇక్కడైతే ఏవో సౌండ్స్ అయితే వస్తున్నాయి డార్లింగ్స్. కిందనో పైన ఇంకా ఎనిమీస్ అయితే ఉన్నట్లున్నారు. మనమైతే కొద్దిగా సేఫ్టీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర M10 MP40 గన్స్ లాంటివి ఉంటే ఖచ్చితంగా మనల్ని అయితే డిఫీట్ అయితే చేస్తారు. సో ఎక్కడబ్బా ఎనిమి అసలుకైతే కనిపించట్లేదు. అదిగో ఇక్కడైతే ఉన్నాడనమాట. సడన్ గా చూసారా ఏమన్నా దాక్కొని ఉన్నాడా? మనకైతే ఇప్పుడైతే వానికైతే డామేజ్ అయితే కొట్టాం, వానైతే ఎలాగో డిఫీట్ అయితే చేయాలి. డార్లింగ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇట్ సైడ్ నుంచి వెళ్ళి అయితే వానైతే డిఫీట్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఎనిమి వచ్చేసి మన కిందే ఉన్నాడు అనమాట, మనమైతే జాగ్రత్త. అరే వీడియో కూడా కొట్టేస్తున్నాడు. అరే యార్ డార్లింగ్స్ కొద్దిలో మిస్ అబ్బా, మనం దూకినప్పుడు కానీ వాడు కొట్టింటే ఈజీగా అయిపోయేవారు. డార్లింగ్స్ ఇక్కడ ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, ఒకటే టీం అనుకుంటా. వీళ్ళైతే కొట్టుకోవట్లా, మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటప్పుడు కింద అయితే ఇద్దరు అయితే ఉన్నారు, ఇంకొకడు ముగ్గురు అయితే ఉన్నారనమాట. టోటల్ వచ్చేసి పైన ఆల్రెడీ ఒకడైతే ఉన్నాడు కదా, వాన్తో కలిసి అయితే ముగ్గురు అయితే ఉన్నారనమాట. మనమైతే కొద్దిగా సేఫ్టీగా ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఒక వాల్ అయితే వేసాను. వీడు వచ్చేసి ఒకడైతే లోపలైతే ఉన్నాడు. అదిగో వచ్చాడు, డామేజ్ అయితే కొట్టాం, వానికైతే ఇంకా కొట్టాలి. మనకైతే క్రోన్ అయితే ఉంది, అదిగో వాడుగిన క్రోన్ అయితే యూజ్ చేశాడు అనమాట. అరే యార్ వీడైతే సడన్ గా కొట్టేస్తున్నాడు బ్యాక్ సైడ్. మనమైతే కొద్దిగా సేఫ్టీగా అయితే ఉండాలి, పైకి అయితే వెళ్దాం. ఉండండి మనమైతే కింద చూసుకున్నట్లయితే ఎనిమిస్ అయితే ఇంకొకడైతే వచ్చినట్లున్నాడు. చాలా మంది అయితే ఉన్నారు. ఎదిగో ఇక్కడైతే ఎదురుగా ఒకడైతే ఉన్నాడు, వీనైతే నాక్ అయితే చేసాడు. డార్లింగ్స్ మన వెనకనే ఎనిమి అయితే వస్తున్నాడు అనమాట. మనమైతే ఫాస్ట్ గా సేఫ్ లేక అయితే వెళ్ళాలి. మన దగ్గర యామ్ అయితే 155 అయితే ఉన్నాయి. అదిగో వీడైతే రష్ అయితే చేస్తున్నాడు, మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే హీలింగ్ అయితే చేసుకోవాలి డార్లింగ్స్. మన దగ్గర హెల్త్ అంతా అయిపోయింది అనమాట, అలాగే వెస్ట్ గానే రిపేర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకైతే తెలుస్తుంది ఒక టీం మొత్తం రష్ చేస్తే ఎలా ఉంటుంది. వీళ్ళు చూసారా హీలింగ్ అని చేసుకోని ఇవ్వట్లా, మనల్ని అయితే చుట్టూ అయితే ఉన్నారు ఎనిమిస్ వచ్చేసి. మనమైతే సేఫ్ గా అయితే వెళ్ళాలి. సో ఇదిగో చూడండి ఎదురుగా అయితే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. మన రైట్ సైడ్ కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. మనమైతే ఫాస్ట్ గా లోపలికి వెళ్ళాలి. అసలే మన దగ్గర చాలా పెద్ద గన్ ఉంది, మనం రష్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా అయితే డిఫీట్ అయితే చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. డార్లింగ్స్ ఈ విధంగా స్క్వాడ్స్ ని వైప్ అవుట్ చేసి వీడియోస్ పెడుతున్నా గానా నువ్వు వాడేది సోలో వర్సెస్ సోలో అని చెప్పి కామెంట్ లో పెడుతున్నారు. ఓకే ఎప్పటికైనా హేటర్స్ కూడా సపోర్టర్స్ అవుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. యార్ ఇక్కడ చూడండి డార్లింగ్స్, పైన చూడండి, ఇక్కడ వచ్చేసి కోడి పెట్ట గుడ్డు పెట్టడానికి వస్తుంది కదా. సో ఆ విధంగా అయితే చిన్నగా అయితే కూర్చొని అయితే వస్తున్నాడు. మళ్ళీ మనం అయితే ఫుల్ కిల్ చేసుకోకుండా అయితే వచ్చేసాం అనమాట, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. పైన అయితే ఎనిమి ఉన్నాడు, మనం ఫుల్ కిల్ చేయాలని ట్రై చేసినట్లయితే వాడైతే మనల్ని అయితే కొట్టేస్తాడు. అది కాకుండా ఎనిమిస్ అయితే ఒక టీం మొత్తం ఉందన్నమాట అక్కడ వచ్చేసి. మనమైతే కొద్దిగా సేఫ్ గా అయితే ఉండాలి. డార్లింగ్స్ అలా చూసుకున్నట్లయితే ఇంకా 13 అయితే ఉందన్నమాట. మనకైతే ఓన్లీ 6 కిల్స్ వచ్చాయి, మనకి ఇంకా కిల్స్ అయితే కావాలి. ట్రై చేద్దాం మాక్సిమం. ఇక్కడైతే ఒక టీం మొత్తం ఉంది అబ్బా, వీళ్ళని అయితే డిఫీట్ చేయాలి ఫస్ట్. అందరూ మనల్ని టార్గెట్ చేసినట్లున్నాడు. లాంగ్ నుంచి కూడా ఇంకొకడైతే మనల్ని అయితే కొడుతున్నాడు అనమాట. ఇక్కడైతే ఒకడైతే వెళ్తున్నాడు, వానికైతే కొద్దిగా హెడ్ అయితే కొట్టాం. డార్లింగ్స్ వీడియోని ఇప్పటి వరకు ఎవరైతే చూసారో ప్లీజ్ అబ్బా ఒక్క హాట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. సో చూద్దాం ఇప్పటి వరకు వీడియోని ఎవరైతే చూసారో. జోన్ వచ్చేసి పోను చాలా చిన్నదైతే అయిపోతుంది అనమాట. ఎదురుగా అయితే ఒక ఎనిమి అయితే వెళ్తున్నాడు, బాడీ షాట్ అయితే కొట్టాం. అరే ఇద్దరు అయితే కొట్టేస్తున్నారు, ఇదే గెలుపుకోవడం అంటారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ విధంగానే చాలా మ్యాచ్ లో లాస్ట్ వరకు అయితే వచ్చాయి, బట్ కానీ మనకైతే బుయ్య అయితే రాలేదు. అరే యార్ స్క్వాడ్ మొత్తం వచ్చేసింది. డార్లింగ్స్ అసలైన సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే అంటే ఇది. సో ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు రియాలిటీ వీడియో చేస్తున్నాను? సింపుల్ గా ఒక్కొక్కరిని కొట్టేసుకుని వీడియోస్ పెట్టేసుకుంటారు అబ్బా. వాళ్ళు ఆడుతున్నది సోలో వర్సెస్ స్క్వాడ్ అని కూడా చూపించారు. అలాంటి వాళ్ళ కంటెంట్ మీద రియాలిటీ చెప్తే మాత్రం మీకు కోపం వచ్చేస్తుంది. అయిపోయాయి, యామో మొత్తం అయిపోయింది అబ్బా. మన దగ్గర హెల్త్ గన్ లేదు చూసుకోవచ్చు, వెస్ట్ హెల్మెట్ మొత్తం డామేజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇక చేసేది ఏముండదు, ఎస్కేప్ అవడం తప్పితే. ఇప్పటికే మనవి చాలా కిల్స్ అయితే మిస్ అయిపోయాయి, అది కూడా యామో లేకపోవడం వల్ల. డార్లింగ్స్ మీకు స్టార్టింగ్ లోనే చెప్పా కదా, ఎంత యామో ఉన్నా మనకైతే సరిపోదని చెప్పేసి. డార్లింగ్స్ ఇప్పుడు మనకి యామో దొరకకపోతే బుయ్యా కొట్టడం ఇంపాసిబుల్. మన దగ్గర చూసుకున్నట్లయితే వాల్స్ కూడా ఒక్కటే ఉన్నాయి, ఇంకా అలైవ్ అయితే 9 అయితే ఉంది. మనమైతే సేఫ్ జోన్ కి వెళ్ళాలి. ఎలా వెళ్తాం చెప్పండి? మన దగ్గర వాల్స్ లేవు, యామో లేదు. సో ఎలా వెళ్తాం? ఒకవేళ మనం వెళ్ళాలన్నా సరే జోన్ వచ్చేసి మనకి చాలా దూరంలో ఉంది, మనం ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్ లోనే వెళ్ళాలి. ఎవరో ఒకరు ఖచ్చితంగా కొట్టేస్తారు. డార్లింగ్స్ మళ్ళీ మనకైతే ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. అరే వీడైతే మనల్ని అస్సలకి వదలట్లేదు అబ్బా, గుడ్లు పెడుతూనే ఉన్నాడు పైకైతే ఎక్కేసి. మనకైతే అర్జెంట్ గా యామ అయితే దొరకాలి డార్లింగ్స్, లేకపోతే కష్టం అవుతుంది. ఇక్కడైతే లూట్ బాక్స్ ఉంది, యామ అయితే లేదు. అరే వీడైతే వెనకాల నుంచి అయితే కొట్టేస్తున్నాడు. డార్లింగ్స్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనం కొద్దిగా ఆలోచించాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హీలింగ్ అయితే చేసుకుందాం. మన దగ్గర అయితే సూపర్ మెడికిట్స్ 5 అయితే ఉన్నాయన్నమాట. వాడు వచ్చేసి కిందనే ఉన్నాడు, మనం జోన్ కి వెళ్ళాలి. ఇంకో సైడ్ వచ్చేసి ఎనిమిస్ కూడా ఉన్నారు. సో మనం ఇప్పుడు కొద్దిగా చూద్దాం ఎక్కడ ఉన్నాడు వీడు వచ్చేసి. వీళ్ళని సింపుల్ గా డిఫీట్ చేయొచ్చు బా, బట్ కానీ మన దగ్గర యామ అయితే లేదు. డార్లింగ్స్ ఇక్కడ చూసారా ఇంకో 2 కిల్స్ అయితే మిస్ అయిపోయాయి మనకి.
బ్యాక్ సైడ్ అయితే ఇంకో ఎనిమి అయితే వచ్చేస్తున్నాడు. మనమైతే ప్రస్తుతానికి అయితే వాల్ అయితే వేసుకొని హీల్ అయితే చేసుకోవాలి. ఓకే మనమైతే హీలింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. డార్లింగ్స్ మన దగ్గర లాంచ్ ప్యాడ్ ఉందబ్బా. అరే యార్ ఇంతసేపటి నుంచి నేను లాంచ్ ప్యాడ్ చూసుకోలేదు. ఎంత కామెడీ అంటే కామెడీ కాదులేండి, మనం ఆ సిచ్యువేషన్ లో చూడలేకపోయాం అన్నమాట. ఎందుకంటే ఎనిమిస్ అంతా రష్ చేస్తుంటే మనం ఏం చూస్తాం చెప్పండి. ఆ సిచ్యువేషన్ లో మనం ఎస్కేప్ అవడానికి మాత్రమే ట్రై చేస్తాం. ఓకే మనమైతే ఫైనల్లీ సేఫ్ జోన్ కి అయితే వచ్చేసాం. అరే ఈడబడు, ఓహో తమ్ముడు అయితే P90 అయితే తెచ్చేసాడు. బట్ కానీ మనం దొరకం కదా, మన దగ్గర క్రోన్ అయితే ఉంది. నేను ఎలా కన్ఫ్యూజ్ చేయాలో నాకు తెలుసురా. అరే 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 కొట్టకరా కొట్టకరా. అమ్మయ్యా మనం అయితే తప్పించేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి వీనికి ఏం చేద్దాం అంటే కన్ఫ్యూజ్ చేసి అయితే కూడా మామూలుగా ఉండదు దీనికి వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హీలింగ్ అయితే చేసుకోవాలి. అదిగో వచ్చేస్తున్నాడు. మన నూనెకి అయితే షుగర్ అయితే ఆగట్లు అసలుకి. వీనికి ఇలాగ డార్లింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హీలింగ్ అయితే చేసుకున్నాం. హీల్ చేసుకున్న తర్వాత వన్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే మనోడు వచ్చేసి మన ఎదురుగానే ఉన్నాడు అనమాట. లోపలికి కూడా వెళ్ళాడు. మనం అయితే సడన్ గా వెళ్ళైతే కొట్టాలి. మనం వెయిట్ చేద్దాం. ఎక్కడ ఉన్నాడు అబ్బా వీడైతే? అదిగో ఎదురుగానే వెళ్తున్నాడు అనమాట. అరే అరే ఆగ్రా, ఒక్క హెడ్ షాట్ ఒక్క హెడ్ షాట్. అరే యార్ ఏంటి డార్లింగ్స్ ఇది, హెడ్ షాట్ కూడా పడట్లేదు అబ్బా ఇటువంటి సిచ్యువేషన్ లో. ఇవాళ మన దరిద్రం చాలానే ఉంది. వీడిని ఎవడైతే కొట్టేశాడు బయట నుంచి. సో ఫైనల్లీ మనకైతే 6 kills ఉన్నాయన్నమాట. అప్పటి నుంచి ఎనిమిస్ నుంచి తప్పించుకోవడానికే సరిపోయింది మనకైతే. ఓకే ఫైనల్లీ మనకైతే యామో కూడా దొరికేసింది అనమాట. ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. డార్లింగ్స్ ఇక ఫైనల్లీ ఒక్కడే ఉన్నాడు అనమాట. వాడిని కొట్టినట్లయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకి కిల్స్ రాకపోవడానికి రీజన్ ఒక్కటే అబ్బా, మన దగ్గర వచ్చేసి యామో అయితే అస్సలకి అయితే లేకపోయిండే. యామో నింటే మనకి ఇప్పటికి 15 kills దాకా వచ్చేటివి. ఓకే ఏం చేస్తాం చెప్పని, మనమైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఎదురుగా అయితే వాడైతే వస్తున్నాడు. మన దగ్గర వాల్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ 3 walls ఉన్నాయన్నమాట. లాస్ట్ జోన్ కదా, 3 walls అయితే సరిపోతే వాడైతే రావట్లేదు. వాడు వచ్చినట్లయితే మనం అయితే కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. జోన్ కూడా మనకే ఉంది కాబట్టి మనం అయితే మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మన దగ్గర అసలుకి వాల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. డార్లింగ్స్ ఈ సిచువేషన్ లో వాడు ఒకవేళ మనల్ని కొట్టినా సరే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అవ్వదన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. చెప్తున్నా కదా చాలా మ్యాచెస్ అయితే ఆడాను అనమాట. బట్ కానీ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా బుయ్య అయితే రాలేదు. లాస్ట్ వరకు అయితే వెళ్తున్నా బట్ కొట్టేస్తున్నారు. కొట్టేయడం అంటే ఏదో కాదు డార్లింగ్స్, మన దగ్గర యామో లేకపోవడం. ఇంకోటి వచ్చేసి ఎనిమిస్ మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఈజీగా అయితే వాళ్ళైతే డిఫీట్ అయితే చేస్తారు. ఓకే ఎనిమి అయితే షార్ట్ రేంజ్ అయితే వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎలాగోలా డిఫీట్ చేయాలి, అప్పుడే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. డార్లింగ్స్ ఇక్కడ చూడండి, మొబైల్ అయితే ఫుల్ లాగ్ అయిపోయింది అనమాట. ఏమైందో కానీ అస్సలు అయితే తెలియదు. వీడైతే జోన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఎంతమందికి ఈ విధంగా షార్ట్ రేంజ్ ఫైట్ లో మొబైల్ లాగ్ అవుతుందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే చెప్తా, వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే ఫైనల్లీ మనం అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. మనకైతే బుయ్య అయితే వచ్చేసింది. ఫైనల్లీ మనమైతే ధనుడైనో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం అనమాట. డార్లింగ్స్ ఈ వీడియోని మాత్రం నెగిటివ్ గా అయితే అస్సలకైతే తీసుకోకండి. సో మనందరికీ తెలుసు ధనుడైనో ఎప్పుడు తోపే. ఓకేనా? తన ఏ విధంగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ ని రీచ్ అయ్యాడో మనందరికీ తెలుసు. కానీ నేను ఎంత పెద్ద క్రియేటర్ మీద వీడియో చేసినా సరే రియాలిటీ చెప్పాలి కాబట్టి వాళ్ళ మిస్టేక్స్ అయితే చెప్తూ ఉంటా. అంతేగాని వాళ్ళ మీద ఏదో కోపంతో వీడియోస్ అయితే చేయండాలి. ఓకే బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ ఆల్.